Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అన్న అలా తమ్ముడు ఇలా పవన్కు పెద్ద ఇరకాటమే. మెగా ఫ్యాన్స్ అంటే ఆయన కుటుంబంలోనే అందరు నటులు కాంట్రిబ్యూట్ చేసుకుంటారు. చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో తెచ్చుకున్న క్రేజ్ ఆయనకు ఆ పేరును అభిమానులను సంపాదించి పెట్టింది. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన జనసేన పార్టీ పెట్టడంతో ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ పరిస్థితులలో జగన్తో టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి చిరంజీవి చొరవ తీసుకోవడం ఇప్పుడు రాజకీయంగా పవన్కు ఇబ్బందికరంగా మారింది. జగన్ను ఇప్పటికి 3 సార్లు చిరంజీవి కలిశారు. 3 సార్లు జగన్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఓవైపు టాలీవుడ్ సమస్యలపైనే కాకుండా అనేక ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ జగన్ను టార్గెట్ చేశారు. జగన్ను వచ్చే ఎన్నికలలో ఓడించేందుకు పవన్ అన్ని ప్రయత్నాలు చేస్తారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు దిగి జగన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూడాలన్నది జగన్ ఆలోచన. ఈ నేపథ్యంలో అన్న చిరంజీవి జగన్ పట్ల సానుకూలతతో వ్యవహరించడం పవన్ కళ్యాణ్కు మింగుడు పడకుండా ఉంది. ఒకవైపు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా కాపు సామాజిక వర్గంలోనూ ఇది పవన్కు అనుకూలమైన వాతావరణమే. అలాగని చిరంజీవిని నివారించలేరు. చిరంజీవికి ఇప్పుడు రాజకీయాలు అనవసరం. ఆయన ప్రజారాజ్యం పెట్టి చేతులు కాల్చుకున్నానని భావించి తిరిగి సినిమాల్లోకి వచ్చారు. అటువంటి తరుణంలో జగన్ను చిరంజీవి పదే పదే ప్రశంసించడం పవన్ కళ్యాణ్కు రాజకీయంగా ఇబ్బందికరమేనని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లోనూ మెగా ఫ్యామిలీ జగన్కు వ్యతిరేకంగా పవన్కు మద్దతుగా నిలుస్తుందనుకోవడం భ్రమే అవుతుంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు డైలమాలో పడ్డారు. చిరంజీవి నిస్వార్థంగానే చిత్ర పరిశ్రమ సమస్యల కోసం కృషి చేసి ఉండవచ్చు, కానీ రాజకీయంగా తమ్ముడికి నష్టం చేకూర్చినట్లేనన్నది మెగా అభిమానుల అభిప్రాయం.